బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. పురాణాల్లో కథలు సరదాగా ఉంటాయి. బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. బ్రహ్మదేవుడు వాహనం ఎవరండి? హంస. సరస్వతీదేవికి కూడా వాహనం హంసే. ఏ ఇద్దరికి ఒకటే కారా? రెండు కారు కొనుక్కోలేరా? బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వలేదా? అది ఖగోళ శాస్త్రం అమ్మ. భారతీయ ఆధ్యాత్మ విద్య మొత్తం ఖగోళ శాస్త్రం. కేవలం బొమ్మల కొలువు కాదు ఇది, విగ్రహారాధన కాదు ఇది. ఇద్దరికీ ఒకే హంస. ఎందుకు? మీరు ఆకాశంలో చూడండి, రాత్రి నక్షత్రాలు కనిపించేటప్పుడు బ్రహ్మకి సంబంధించిన నక్షత్రం ఉంటుంది, దాన్ని వేగాస్ అంటారు గ్రీక్ వాళ్ళు. మనం వేదాహ అన్నారు. వేదాహ అంటే బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉంటుందమ్మా, ఖచ్చితంగా చతుర్ముఖ నక్షత్రం. అందుకే చతుర్ముఖ బ్రహ్మ. కాస్త దూరంలో చూడండి, మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రం ఎలా ఉంటుంది తెలుసా? వీణ ఆకారంలో ఉంటుందండి, ఆశ్చర్యకరంగా. మూల అంటే వీణ. అందుకే మూలా నక్షత్రంలోనే సరస్వతి పుట్టింది, సరస్వతి చేతుల్లో వీణ ఉంది. అంత గొప్పది మన హిందూ ధర్మం, అంత గొప్పది మన విగ్రహారాధన. వాటిని బొమ్మలను చేసి పెళ్లి